నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. సార్, మీరు ఏంటంటే ఎప్పుడు విశ్వానికి సంబంధించినటువంటి టాపిక్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయినా కూడా మనం జనరల్ గా డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు మనం ప్రత్యేకంగా రైతులకు సంబంధించినటువంటి టాపిక్స్ తీసుకుంటాం. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వరకు వాళ్ళు లాభాలు పొందుతూ ఉంటారు, కొంతమంది లాభాలు కూడా పొందరు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? మంచి క్వశ్చన్ అండి. ఇది అందరికి వ్యవసాయ దాడు లేకపోతే మనకి భోజనాలు లేవు, మనకి తిండి లేదు. ఆ తిండి దొరకాలంటే వ్యవసాయ దాడు బాగుండాలి. అందుకే రాష్ట్రం బాగుండాలంటే వ్యవసాయ దాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రపంచమే బాగుండాలంటే కూడా వ్యవసాయ దాడు బాగుంటే ప్రపంచం. వ్యవసాయం అనేది లేకపోతే తిండి ఎక్కడ తింటుంది? మనం ఏం తింటావా? ఇటుకరాలు తింటావా? మడి తింటావా? కాబట్టి వ్యవసాయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ దాడు కాబట్టి అనేసి అనుకోకండి. నేను కూడా వ్యవసాయం చేసి వ్యవసాయ దాడు కుటుంబంలో పుట్టి వచ్చిన వాడిని. వ్యవసాయం ఏ టూ చెట్టు తెలుసు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు ఉండవు, ఒకరికి వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు కనపడవు. ఇక్కడ పక్కనోడు ఏం చేస్తాడు, పక్కనోడు ఏం పైరు చేస్తాడు, వాడు ఇంకొకటి ఏం పైరు చేస్తాడు, ఇంకొకటి ఏం పైరు చేస్తాడు అంటే పక్కన ఉంటారు కదా అనేది ఇలా విచారించుకుంటూ ఉంటారు. వాడు వీడిని విచారిస్తాడు, ఇంకొకటి ఇలా విచారించుకుంటారు. వాడికని ఒక సొంత నిర్ణయం రాదనమాట. వాడు టమాటో వేస్తే నేను కూడా టమాటోనే. ఎందుకంటే వాడు టమాటో వేస్తున్నాడు, ఒకటి వాడికి బాగా పడిపోతే నేను వేరే ఏదైనా వేస్తే నాకు పండకపోతే అంటే నెగిటివ్ అని పాజిటివ్. సో వాళ్ళకి లాభాలంటే కూడా అందుకే నెగిటివ్ అని పాజిటివ్ రిలీజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడు కానీ వాడు సొంత నిర్ణయంతో కొంతమంది ఉంటారండి, మేధావులు ఉన్నారు. ఇది వేయాలని ఫిక్స్ అయిపోతారు. కన్ఫామ్ వాడు ఎప్పుడు ఏమన్నా వేసుకొని ఇది వేయాలని చేసుకొని ఉంటారు. అది వాడి నిర్ణయం. కాబట్టి వ్యవసాయదారుడు ఎప్పుడైనా కానీ ఆ వ్యవసాయ దగ్గర భూదేవి దగ్గరికి పోయినప్పుడు ఒక్కసారి ఆమె నమస్కరించాలి, కంపల్సరీ ఇవ్వాలి. నువ్వు ఎన్నిసార్లు పోయినా నమస్కరించుకో. ఏమున్నది అమ్మా, కృతజ్ఞత, నేను మనస్ఫూర్తిగా నమ్మన్నాను. ఈ తల్లి లేకపోతే సృష్టి లేదు కదండి. నా సబ్జెక్టులో కూడా లాపటాక్స్లో ఫస్ట్ ఈ క్లాసులో చెప్పేది కూడా ఒకటే, బెడ్ మీద ఫస్ట్ నిద్రపోయి లేచిన వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ నమస్కారం ఆ తల్లికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమని చెప్పంటారు. ఎందుకంటే ఆ తల్లి లేకపోతే నువ్వు ఇక్కడ ఎన్ని ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోర్లో నువ్వు కూర్చుంటావా? కూర్చోలేదు, ఛాన్స్ లేదు. భూమి మీద ఉండాలంటే నువ్వు ఆ తల్లి గౌరవించాల్సిందండి. ఆ గౌరవం అనేది వాళ్ళకి తెలియదు. ఎంత గలీజ్ చేయమన్నా చేస్తాం, భూమిపైన ఎంత గలీజులన్నీ చేస్తాం. ఓర్చుకుంటూ ఉంది తల్లి లేదా, ఎంతైనా ఓర్చుకుంటుంది. అది ఒక్కసారిగానే ఆమె నువ్వు ఏమన్నా చేయాలి జనావసరం, ఒక్కసారి ఆమెను ఎప్పుడైతే గౌరవిస్తూ ఆనందపడతాయి తల్లి. కాబట్టి వ్యవసాయం చేసేవాడు వాడు సొంత నిర్ణయాన్ని తీసుకోవాలి, ప్రతి మానవుడు తీసుకోవాలి. వాడు ఏమైనా చేయాలయ్యా, నీకు ఎందుకయ్యా, నువ్వు ఏమేయాలనుకున్నావు? నీ మైండ్ని ఫిక్స్ చేసి, నీ మైండ్ని ఫిక్స్ చేసి అక్కడికి పోయినప్పుడు అటు ఆ మడి దున్నక ముందే, ఆ భూమిని దున్నక ముందే ముందుకు వెళ్తారు కదా. మామూలు పోతారు, వర్షాలు పడితే పోయే సెలవు ఉంది, ఇప్పుడు తొందామని చూసి దాన్ని పోతారు. పోయినప్పుడు ఒక నమస్కరించుకో, ఈసారి నమ్మ అమ్మ, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా, నేను ఈసారి ఈ పంట చేయబోతున్నానమ్మా, ఈ పంట నాకు అన్ని విధాలు విజయం అయిపోయిందమ్మా, నేను నమ్మేస్తాను, నాకు ఇచ్చేసినావమ్మా అని ఇచ్చేసినట్టు పాచుకు చెప్పు. వాడు ఏం వేస్తాడు, వీడు ఏం వేస్తాడు, పక్కన ఒక్కొక్కటి నేర్చుకుంటే ఏమైపోతావు అని అడగకూడదు, అసలు పట్టించుకోవాలి. వాడు ఏమన్నా వేసుకోరు, నువ్వు అలా అనుకో, అనుకునేసి తుంటావు కదా. దున్నే రోజు ఒక్కసారి ఆ పొలంలో, ఏదైనా ఒక పొలంలో, నీ పొలం అన్ని పొలంలో కూర్చోవాలి సంవత్సరం, ఒక పొలంలో కూర్చో, ఊరికే నార్త్ వెస్ట్ తిరుగు, తిరిగి ఊరికే ఒక ధ్యానం అంటే వ్యవసాయం వేసినట్టు, అది పండినట్టు, బాగా వచ్చేసినట్టు పంట దిగుబడి నువ్వు తీసినట్టు, మంచి ఆదాయం వచ్చేసినట్టు ఒక ఫీల్ అయిపోక్కడ ఆ తల్లి దగ్గర కూర్చోవాలి. ఆ భూమిపైన కూర్చొని ఆ ప్రయాణాలు ఏదైనా అంటే ఒక 5-6 చోట్ల ఉంటాయి, అన్ని చోట్ల పోవాలని ఏం రూల్ లేదు. ఒక చోట్లైనా కూర్చొని నీకు వీలుంటే అన్ని చోట్ల కూడా చేసుకో, తప్పేం లేదు దాంట్లో, చేయడం వల్ల ఏం తప్పలేదు. అలా కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు తెలియకనే ఆకర్షణ అక్కడ ఏర్పరచుకుంటుంది బుద్ధులు, నీకే తెలియదు ఏర్పడుతుంది. అవతల నీకే ఒక భ్రమించిపోతుంది ఆ మైండ్ కూడా అక్కడ, అంటే ఒక తెలియని ఒక సంతోషాన్ని ఇస్తుంది అక్కడ. ఎందుకంటే నేను వ్యవసాయం చేసి చెప్పిన దాన్ని చేసి సక్సెస్ అయిన తర్వాతే నేను ఈ సబ్జెక్ట్లో బయట వచ్చాను. ఇవన్నీ అన్ని సక్సెస్ చేసిన తర్వాతే సబ్జెక్ట్ బయట తీసుకొచ్చాను. మా గురువులు నేర్పించిన తర్వాత ఎన్నో మంది గురువులు తిరిగారని చెప్పారు. ఇప్పుడు నా క్లాసులో ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. చెన్నైలో ఎక్కువ పర్సనల్ అపాయింట్మెంట్ పెడతా ఉంటాను. ఇవన్నీ నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు పాస్ అయ్యిందా లేదా, ఒకటి అవుతుందా లేదా టెస్టింగ్లో పెట్టిన తర్వాత బయట వచ్చాను. నేను ఎవరికి చెప్పినా వాళ్ళకి పాస్ అయిపోతున్నాను. దీనికి ఎగ్జాంపుల్ అంటే అక్కడ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అనే దానికి బెంగళూరు ఫీడ్బ్యాక్ ఒకటి చూడండి. ఒక అబ్బాయి మ్యారేజ్, అన్మ్యారీడ్ గారి అబ్బాయి, మ్యారేజ్ కోసం వ్యవసాయం కోసం వచ్చాడు నాకు నేర్చుకోవడానికి. నేర్చుకున్నాడు అంటే వాడికి ఉద్యోగం పోవాలని ఆశ, కానీ వాళ్ళ అబ్బాయితో కూడా హెల్ప్ చేస్తుంటాడు, వ్యవసాయం కూడా ఇంట్రెస్ట్ అంట. నా టమాటాలు వేయడానికి వచ్చాడు, ఒక 10 ఎకరాలు టమాటాలు వేయాలని సూచించాడు. 10 ఎకరాలు టమాటాలు ఎందుకు, నేను 2 భాగాలు చెప్పాను, కొంత ఇది వేసుకో కొంత ఇది వేసుకున్నాను, ఓకే సార్ నేర్పించాను.
అతను నేను చెప్పినట్టు చేశాడు, ఆ ఫీడ్బ్యాక్ కూడా మీ సెల్లోనే ఉన్నాయి చూడొచ్చు, ప్రతి మానవుడి సెల్లో. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు, ఒక మూడు కంతులుగా చేశాడు అన్నట్టు, అంటే మూడు భాగాలు డివైడ్ చేశాడు టమాటా అందరూ వేస్తున్నారంట. అతను వేసినప్పుడు మబ్బులు కమ్ముతున్నాయి, వర్షం రావడానికి సిద్ధమైపోయింది, అందరూ నిలిపేశారు స్టాక్, పక్కన వాళ్ళంతా నిలిపేసినారు. నేను చెప్పాను, నీ మైండ్ చెప్పేది మాత్రం విను అన్నాను. నేను ఆల్రెడీ క్లాస్ ఇచ్చే పర్సనల్గా వచ్చినాడు, నువ్వు చెప్పింది చెయ్యి, అది వర్షం నువ్వు అనుకుంటే జరుగుతుంది, అక్కడ నువ్వు చెప్పు ఆకాశాన్ని చూసి. నేను వేస్తున్నాను నాకు వర్షం రాదు, నా మొలకెత్తేదాకా అసలు వర్షమే రాదు. అందరూ భయపడిరే, వర్షం వచ్చేస్తున్నారు, కమ్మేసిందా, నిలిపేరని చెల్తున్నారంట, నిలిపేసి నువ్వు వేయను, నువ్వు చెప్పు అక్కడ చెప్పు, నిలిచిపో, వర్షం వచ్చింది, అది ఎక్కడో పడతా అట్లా వెళ్ళిపోతున్నాడు. వాడి దగ్గరికి రాలే, ఎందుకంటే వర్షాన్ని ఆగే శక్తి, విశ్వశక్తి ఎంత బలమనేది. నువ్వు కనుక విశ్వశక్తి కరెక్ట్ అయితే ఎలా ఉంటుందని హైదరాబాద్ ఫీడ్బ్యాక్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. వర్షమా నేను వెళ్తున్నాను, నేను బయట వస్తున్నాను, నా మీద ఒక డ్రాప్ పడకూడదు, వెళ్ళిపోయేదా కట్టుబడి పడదు, టీచర్లు ఏం చెప్తున్నారు, ఏ అన్ని ఫీడ్బ్యాక్లు ఉన్నాయండి. అతను వేసేసాడు ఒకే కంతు, అంటే మూడు భాగాలు చేసినాడు. వీళ్ళు మళ్ళీ వర్షం మరో రోజు పడింది, సమ్మలు ఎక్కువైపోయింది కదా, అందువల్ల వీళ్ళు వీటి పని చేసింది. మొలకెత్తేటప్పుడు వాళ్ళు వేయలేదు, మొలకెత్తేసి వాళ్ళు వేసినారు, పంట దిగుబడికి వచ్చింది. వీళ్ళు లేచేటప్పుడు మంచి స్టార్లో పోతుంది రేటు. ఒకే దెబ్బతో ఎంత కొమ్మాడని వాడు నోట్లారు చెప్తున్నాడు. ఒక దాంట్లోనే అన్నీ వచ్చేసింది, వాడు పెట్టుబడి మూడు పెట్టేటప్పుడు అన్ని ఇక్కడే వచ్చేసింది, ఆదాయం కూడా వచ్చేసింది అన్ని. మళ్ళీ అందరూ కోసేటప్పుడు మళ్ళీ డౌన్ అయింది, వీడికి వచ్చేటప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉందంట రేటు. అంటే విశ్వంతో కనెక్ట్ అయిపోతే ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏమనుకుంటే అది జరిపిస్తుంది అని చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు, రెండు అంతస్తులు ఇల్లు కట్టినాడు, కారు కొన్నాడు, బైక్ కొన్నాడు, సార్ అంక నాకు ఉద్యోగం వద్దు, నాకు విషయం తెలిసిపోయింది, వ్యవసాయం సూపర్, వాడేం చేయబోయిందిరా, డబ్బు పెట్టబోతాడు, మంచి పెట్టి చేయబోతాడు, నాకు ఇది ఎంజాయ్ ఉంది, సూపర్గా ఉంది సార్, కోరుకున్న అమ్మాయిని ప్రేమించి కూడా వాడు పెళ్లి చేసుకోవడానికి కూడా సక్సెస్, వాడే చెప్పేశాడు. ఇలాగనే చేసినారంటే అక్కడ ఆలోచన వచ్చి పాజిటివ్గానే ఉండాలి. వాడిని ఎవరు చూడు, పక్కన వాళ్ళు నిలిపినారని వాడు నిలపలేదు కదా, పక్కన వాళ్ళంతా కమ్మేస్తున్నారు, వచ్చేస్తుంది, నిలిపేద్దామని వెళ్తున్నారు, నిలిపేసి వాడు నిలపల, వర్షం నాదిరా, విషయం నా దగ్గర ఉంది, నా పొలంలో వర్షం పడదు, నేను హ్యాపీ అనేది చేసేసాడు, హ్యాపీగా వచ్చేసింది. అంటే ఆ భూతల్లి గౌరవంతో కరెక్ట్ అయినప్పుడు ప్రకృతి అనుసంధానం ఏర్పడుతుంది, మన సబ్జెక్ట్ ప్రకృతి అనుసంధానం ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది కోరుకున్నా, ఇప్పుడు నెక్స్ట్ కూడా చెప్తాను చెట్లను గురించి ఎలా ఉంటుందంటే, ఆ ఏది కోరుకున్నా అది అక్కడ జరుగుతుందండి, అక్కడ జరుగుతుంది. నీ మైండ్ ఓన్లీ పాజిటివ్, వాళ్ళు వేయలేదు, వాళ్ళు నిలిపినారు, నేను నిలిపేసినామని ఫెయిల్, నీ మైండ్ ఒకటి చెప్పింది ఏమని, ఎవరు వేయకపోయినా మనకెందుకు నేను వేయాలి, ఏం చేసినా సక్సెస్ అయిపోయింది చూడండి. ఇలా అక్కడ ధ్యానం చేయాలి, ధ్యానం చేసి మీరు ఏ పంట అనుకున్నా ఆ పంట వేసి, పంట వేసేసి పొలం దగ్గరికి పోయినప్పుడు కానీ ఎప్పుడు కానీ అక్కడ బాగుంది అనేది, బాగుందా లేదని మర్చిపోవాలి. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కొంచెం పీలపం కూడా అంటే తక్కువ స్థాయిలో కూడా పెరుగుతూ ఉంటాయి. అబ్బా బాగలేదే, వాడిది బాగుండదే, పక్కన వాడిది బాగుండదే అనకూడదు, ఎంతటి మైండ్ పక్కన ఉండే గురించి పట్టించుకోవాలి. బ్రహ్మాండం ఉంది నా పేరు, అబ్బా భూతాలకి ఎక్కువ తగ్గినట్లు, ఒకసారి వేసుకో ప్రకృతికి ఎక్కువ తగ్గినట్లు, ఊరికే చెప్పు బ్రహ్మాండం ఉంది అని చెప్పాయి. నీ మాటే మంత్రం, నీ మాట మంత్రం తయారు చేయబోతున్నావు. నువ్వు చెప్పేసి వచ్చేది కొన్నాళ్ళ తర్వాత అది పెరుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత పోయినామంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత లేక రోజు కూడా పోతూ ఉంటారు, తెలియకుండా ఒక రోజు కొన్ని రోజులు ఆపుతారు, మళ్ళీ పోతే నీకు తెలియకుండా అది ఆనందం ఉండదు, బాగుంది అన్న కదా అది బాగుంటుంది. మళ్ళీ కొంతమంది పురుగు నాకేస్తున్నాయి కానీ అబ్బా పురుగు నాకేస్తున్నది, పురుగులు తినేస్తున్నది అని బాధపడకూడదు. నా పైరు బ్రహ్మాండం వస్తున్నది, ఆ పురుగు అనేది తీసేయి, బ్రహ్మాండం ఇల్లు పెట్టేసి ఆనందం ఉంది, ఇలా చెప్పుకోవాలి. నీ మాట మంత్రం తయారవుతుందండి అక్కడ, నువ్వు పోయి మొత్తం పాజిటివ్గానే చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ పైరు నీకు తెలియకనే అది బ్రహ్మాండం పెరిగిపోతుంది, పెరిగిపోయేసి నువ్వు అనుకున్నది. అంటే ఇంట్లో ప్రతిరోజు కొంచెం ధ్యానం చేయమన్నా, నిద్ర లేచి రాత్రి పడుకునే ముందు వ్యవసాయ ధ్యానం, అంటే ఊహించుకోండి అన్న, ఏమని పైరు వేసినట్టు బాగా పడినట్టు పంట దిగుబడి మీకు వచ్చేసినట్టు మంచి ఆదాయం పొందినట్టు హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్ చేయండి. అప్పు నెప్పు, అప్పు అనేది మర్చిపోవాలి అక్కడ, అప్పు తీసేస్తున్నానే నేను, అప్పు తీసి పెడుతున్నాను, ఇది ఇక్కడ పండగ పోతే నా పరిస్థితి ఏంది, ఈ మాటలు రావడం, ఒకే మాట ఒకే రూటే, నీరు దారి రహదారి అన్నట్టు ఉండాలి, అంటే వేరే రూట్ ఉండకూడదు, నువ్వు అనుకున్నది అక్కడ చేయాలి, అయితే ఒకే రూట్లో పోతాను అది తీసుకెళ్తాను. ఇలాగనే ప్రతిరోజు కానీ మీరు చేసినారంటే నువ్వు అనుకున్న ప్రయత్నానికన్నా ఇంకొకటి వచ్చేస్తుంది. వ్యవసాయ తెలియకనే అది నెగిటివ్ అండ్ పాజిటివ్ వల్ల అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోరు, ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక నేను ఈ సబ్జెక్ట్ రాకపోతే ఒకసారి అంటే వచ్చేసింది, ఎన్ను కూడా బయట వచ్చేసిందండి, నా వ్యవసాయం 10 ఎకరాలు చేస్తున్నాను, వచ్చేసింది, వర్షాలు లేవు అయిపోయింది, అంటే నీళ్లు లేవు ఇక్కడ, మాకు అత్త వర్షాధారం భూమిలో నీళ్ళు లేవు, అంటే అంత వచ్చింది అది మా ఇంకా రావాలి, వచ్చేది ముదరాలి బాగా లేవు అయిపోయింది వదిలేసాం. నేను బాధపడ్డాను, కొంచెం బాధపడ్డాను, సబ్జెక్ట్ తెలియదు కానీ ఏం చేద్దాం అనుకునేసి అనుకుంటే సర్లే ఈసారి వచ్చేసారి పడతారు,
నాకు ఒక్కడే కాదు అది జరిగింది, అందరికీ జరిగింది కదా, ఒకసారి పడతాది ఇంకా పడతాది ఖచ్చితంగా పడతాది అన్నట్టు ఒక పాస్ట్ వచ్చింది నాకు. నాకు తెలియదు సబ్జెక్ట్ తెలియదు కానీ అనుకున్నా అలా వచ్చింది నాకు కాబట్టి అనుకోవడం అనే సబ్జెక్టుకి తీసుకొచ్చింది నన్ను. ఇలాగనే చేస్తే వ్యవసాయదారులు ఆత్మహత్య అవసరం లేదు, నష్టాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ మైండ్ పాజిటివ్. నువ్వు కొంచెం కూర్చొని ధ్యానం చేయి, నిద్ర లేస్తావు కదా కొంచెం కూర్చొని ధ్యానం, అన్ని బాగుపడినట్టు ఊహించుకో. రాత్రి పడుకునే ముందు కూడా అదే సేమ్ ధ్యానం చేసుకో, కొంచెం ఊరికారు అని చెప్పి నీకు ఎంతో చెప్పుకుంటాం అని చెప్పి చేసుకో. ఎక్కడ కానీ నేను రిలీజ్ చేయకండి, పండునా పండుదా, ఈసారి అప్పు కడతానా కట్టలేనా, నేను ఇలా చేయగలనా చేయలేనా, మాటలన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అద్భుతమైన వ్యవసాయం సాధించవచ్చండి. ఏం తిరగలేదు, ఆ ఫీడ్బ్యాక్లు మీ శల్యంలో ఉన్నాయి చూడొచ్చు. మొన్న అనంతపూర్లో ఒక రైతు, ఇద్దరు రైతులు మిర్చి చేశారు, మిరపకాయలు. అంటే నేను చెప్పాను ఎన్నో విషయాలు ఈ సబ్జెక్ట్లో దిగినారంటే మీ మైండే తెలియజేస్తుంది ప్రతి ఆన్సరు, ధ్యానంలో గుర్తు చేస్తుంది. ఒక వ్యవసాయదారుడు ఈ పైరు చేద్దామా అనుకున్నాడు, అంట ఫిక్స్ అయినాడు. ఈ పైరు చేస్తే అంతంతే ఉంటుంది అని ఆయన మైండ్లో ధ్యానం ద్వారా తెలిసిపోయింది. అంటే రాదు బాగా, దానికి కూడా సరిపడదని చూపిస్తూ ఉంది అంట, నెట్ తెలుస్తూ ఉంది అంట. అయినా మళ్ళీ దాన్ని చేశాడు, నీకు ముందుగానే తెలియజేసింది అన్నారు మైండ్. చేస్తే ఇక్కడ ఏం జరిగిందో అదే జరిగిందంట. మళ్ళీ రెండవసారి అదే పంట మళ్ళీ గుర్తు చేసుకున్నాడంట, దానికి సరిపడుతుంది అన్నట్టు చూపిస్తూ ఉందంట. మళ్ళీ అదే చేస్తే దానికి సరిపడిందంట. ఓరు నాయన విశ్వమణి బాబు గారు చెప్పింది కరెక్టే రా, ఇక్కడ చెప్తే వినాలి వద్దు అని చెప్తున్నది అడ చేశాడు. మళ్ళీ మూడోసారి నాకు కాల్ చేశాడు, నా క్లాస్ నేర్చుకున్నావు, ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పాను. ఆ నెంబర్తో సహా ఏ మిర్చి నెంబర్ పైరు పెడితే నీకు సక్సెస్ అవుతాయని తెలియజేసింది. దాన్ని పెట్టాడు, ఎలా తీసుకెళ్ళింది చూడండి, ఫీడ్బ్యాక్ చూడు. అనంతపూర్లో ఇద్దరు రైతులు వ్యవసాయదారులు అండి, వాళ్ళు ఇద్దరు రైతులు వచ్చేసారు. ఒకటి మించి ఎంతమంది ఉన్నారని దాన్ని మర్చిపో, ఎంతమంది ఉన్నా కానీ నా యొక్క మిరపకాయలు మంచి రేటు పోతుంది అని అప్రిమేషన్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆయనే పోయిందంట టాప్ రేట్లు, మిగతా వాళ్ళతో డౌన్ అయిందంట. ఎందుకంటే ఇది ఇది బాగలేదు, ఇది బాగలేదు అన్నట్టు. ఆయన ఏమి ఎందుకు బాగుండింది ఎలా ఉండింది ఆయన మాట మంత్రం అయిపోయింది. చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి, భయపడకండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యవసాయదారులు అసలు భయాన్ని తీసేవేయ, ఎందుకు రాదే పడదు, పడతాదేయా, నువ్వు అనుకుంటే పడతాయి, నువ్వు అనుకోకపోతే పడదు. నువ్వు అనుకో, ఇలా ప్రతిరోజు కన్నా చేస్తారంటే కన్ఫామ్ అండి మీ వ్యవసాయంలో చూసుకొని పోతానే ఉండొచ్చు. దీనికి ధైర్యాన్ని పెంచుకోవాలంటే ఫీడ్బ్యాక్లు చూడండి, అందరు జనాలు మైకి పెట్టి మాట్లాడుతుంటారు, వాళ్ళ వ్యవసాయం ఎలా చేశారని చెప్తా ఉన్నారు చూడండి, ఎలా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇలా చేసినారంటే సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు అప్రిమేషన్ నేను ఈ 2024 సంవత్సరంలో వ్యవసాయంలో చాలా మంచి లాభాలను పొంది వ్యవసాయం నాకు అన్ని విధాలకు అనుకూలమైనందుకు డబ్బులకి విశ్వానికి ప్రకృతికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వారు, థ్యాంక్ యూ మనీ.